నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 150 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గం కొల్లాపూర్ నియోజకవర్గం. ఎందుకంటే ఏదైతే నిరుద్యోగ యువతి యువకుల తరపున ఏదైతే అభ్యర్థిగా నామినేషన్ వేసిందో కొల్లాపూర్లో అప్పటి నుండి కూడా బరిలాక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఉన్న వాళ్ళే కాకుండా దేశంలో ఉన్న వాళ్ళు చాలామంది బరిలాకకు మద్దతుగా నిలడం కూడా జరిగింది. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ఆ నియోజకవర్గం వెళ్ళి ఆమె కలిసి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అయితే బరిలాకకు ఆశించిన ఓట్లు వచ్చాయా? బరిలాక్క అక్కడ పోటీ చేయడం ద్వారా తెలంగాణలో ఉన్న ప్రజలకు ఎటువంటి మెసేజ్ ఇచ్చింది? నెక్స్ట్ తెలంగాణ యువత యువకుల తరపున తెలంగాణలో ఉన్న ప్రజలు కావచ్చు, కొల్లాపూర్లో ఉన్న ప్రజలు బరిలాకకు ఎటువంటి మద్దతు ఇచ్చారు? ఎందుకంటే ఎన్నికల పరంగా ఓట్ల పరంగా ఎటువంటి మద్దతు వచ్చిందనే అంశం పైన ఓవరాల్ ఈ ఎపిసోడ్ పైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ శరత్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బరిలాక గారు అక్కడ కంటెస్ట్ చేశారు కదా, ఏంటి సార్ ఓవరాల్ అక్కడ ఓటింగ్ సర్లు కావచ్చు, ఆమెకి ఎటువంటి మద్దతు లభించింది, ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ప్రజలకి బరిలాక ద్వారా? ఒకటి సార్, రాజకీయాల మీద ఆమెకు అవగాహన శూన్యం, ఫస్ట్ పాయింట్. ఆమె ఒక అంశంలో బాధితురాలు, అంటే వ్యవస్థ ద్వారా అప్పుడున్న వ్యవస్థ నిరుద్యోగుల పట్ల చూపెట్టిన నిర్లక్ష్యాన్ని, వాళ్ళ జీవితాలతో ఆడుకున్న విధానాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆమె ఒక వ్యక్తి లాగా కంటెస్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, టిఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీగా ఏర్పడిన తర్వాత ఎన్నికల ఖర్చులన్నీ కొన్ని వందల కోట్లకు పెంచారు. అసలు ఒక సామాన్యుడు ఎవ్వడు కూడా కంటెస్ట్ చేసి గెలిచేటువంటి విషయం కాదు. ఇవాళ రేపు విద్యార్థి సంఘం ఎన్నికలలోనే లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్, నిజాం కాలేజీ అసోసియేషన్ ఎన్నికలు కానీ, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో కానీ లక్షలు కాదు కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే రాజకీయ పార్టీలే డైరెక్ట్ గా విద్యార్థి విభాగాలలో కూడా ఎంటర్ అయ్యి రాజకీయాలు నడుపుతున్నది. ఈ దశలో బర్రెలక్క ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టిన ఆమె, మామూలుగా చదువుకున్నటువంటి వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇట్లా కాకుండా ఈ రకమైన వాళ్ళు ఏం చేయాలంటే ఒక సామాజిక స్పృహ కోసమని కొంతకాలం కొట్లాడాలి. కొట్లాడి సమాజంలో ఒక మంచి ఆర్గనైజేషన్ బిల్డప్ చేయాలి. అంటే బీద బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది. అది ఏ పార్టీ అన్నా ప్రభుత్వంలో ఉన్నది, అది కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశం పార్టీయా, లేకపోతే టిఆర్ఎస్ ఆ ఇంకేదన్నా, ఈవెన్ కమ్యూనిస్టులలో కూడా ఉన్నత కులాల వాళ్ళకి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ బీద బలహీన వర్గాల వాళ్ళకి ఏ రకమైన న్యాయం జరగట్లేదు. వీళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడి వీళ్ళు ఒక ఫోర్స్ అయి ఏ పార్టీ రేపు అధికారంలోకి రావాలన్నా ఇట్లాంటి వాళ్ళను బతిమలు ఆడకుండా, వీళ్ళ దయా దాక్షిణ్యం లేకుండా, వీళ్ళ మద్దతు లేకుండా గెలవలేని పరిస్థితి సృష్టించినాక కంటెస్ట్ చేస్తే అర్థం ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే 9వ తరగతి పోరాడికి పెళ్లి చేసినట్టుంది ఈ పరిస్థితి. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో వీళ్ళు సరిపోరు, వీళ్ళ దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళు చూడండి, ఒక సామాజికంగా బాధ్యత తెరిగిన వాళ్ళు, చాలా మంది మంచి మంచి వాళ్ళు, సోషల్ సొసైటీలో గౌరవం మర్యాద ఉన్న వాళ్ళందరూ బరిలాకకు సాయం చేశారు. వాళ్ళ నిజాయితీకి, వాళ్ళ సహాయానికి, వాళ్ళు ఏ రకంగా అయితే బరిలాక పక్షాన్ని నిలబడ్డారో వాళ్ళందరికీ దోహారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, చాలా ఉదారమైనటువంటి మనస్తత్వం గల వాళ్ళు. వాళ్ళకి మనం ఎంతెంత థ్యాంక్స్ చెప్పచ్చు, కానీ ఆ చిన్న మద్దతు సరిపోద్దా బరిలాకని గెలిపించడానికి? కదా. తర్వాత రెండోది, బరిలాకని వాడుకొని టిఆర్ఎస్ ఇండైరెక్ట్లీగా ఓట్లు చీల్చి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికని చాలా ప్రయత్నం చేసింది. బరిలాకకు తెలియకుండానే చాలా మంది టిఆర్ఎస్ ఏజెంట్లు బరిలాక వెంట నిలబడ్డారు. అర్థమైందా? టు షో దట్ బరిలాక ఒక గొప్ప, వాళ్ళకు బరిలాక మీద ప్రేమ లేదు, వాళ్ళకు కావాల్సిందల్లా ఓట్ బ్యాంక్ ఓట్లను చీల్చడము. చీల్చి ఆ తద్వారా వాళ్ళ నియోజకవర్గంలో గెలవాలని చెప్పి, లేకపోతే ఎవడన్నా అసలు రోడ్డు మీద నిలబడ్డ వ్యక్తికి పట్టెడు అన్నం పెట్టని గాడిద కొడుకులు లక్షల రూపాయలు ఆమె అకౌంట్ లోకి ఎట్లా పంపినారు సార్? వస్తాం చెప్పండి నాకు ఒక మాట. అవును సార్, ఇది దట్ ఇట్సెల్ఫ్ షోస్ ఇదంతా ఒక కుట్ర. బలరక మంచిది, కానీ ఆ పాప ఎంచుకున్నటువంటి విధానం సరిగా లేదు.
కలవడు ఆమెను వాడుకున్నారు అంతే, బర్రెలక్క ద్వారా పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి అందరూ ట్రై చేశారు. బర్రెలక్క పక్కకు నిలబడ్డల్లో ఎవడొక్కడు కూడా నాకు తెలిసి ఆమెకు సాయం చేస్తున్నామనే నెపంతో కూడా వీళ్ళ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి కృషి చేస్తున్నారు తప్ప ప్రతి అంటే పబ్లిసిటీ లేకుండా బర్రెలక్కకు సాయం చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఈ విషయం చెప్పండి నాకు. అవును సార్, ఇప్పుడు ఓవరాల్గా ఏదైతే 5000 చేంజ్ ఓటింగ్ అనేది ఆమెకి రావడం జరిగింది కదా సార్? సార్ అట్లా చాలా మందికి వస్తున్నాయి సార్, ఇంత ప్రచారం తర్వాత 5000 ఓట్లు రావడమే సార్. అంటే నమ్మి వేసిన వాళ్ళ పరిస్థితి, అంటే ఓటర్స్ ఎవరైతే బర్రెలక్క నమ్మి ఓటు వేశారు కదా సార్? వాళ్ళు నమ్మి వేశారు, ఏదన్నా వేరే కారణాల వల్ల వేశారు, లేకపోతే బై మిస్టేక్ వేశారు. మన దేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్లే రాజ్యసభ ఎన్నికలలో తప్పు ఓట్లు వేస్తున్నారు. ఈ ఓట్లన్నీ నిజాయితీగా వచ్చిన ఓట్లని నేనైతే క్వాలిఫై చేయలేను. కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ కులస్తులు వాళ్ళ బంధువులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా సానుభూతి పరిస్థితి అంటే ఎమోషనల్ గా అటాచ్ అయిన వాళ్ళు వేస్తే వేసి ఉండొచ్చు కాక, కానీ నా దృష్టిలో బర్రెలక్కకు నిజాయితీగా పనిచేసిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. కేవలం బర్రెలక్కను వాడుకొని పబ్లిసిటీకి వాడుకొని కథ ఆమెను స్టేప్ బోర్డ్ చేసినారు, అడబారేసినారు. అంటే చాలా మంది ఎవరు చూసుకుంటాడు బర్రెలక్క పరిస్థితి? అవును చెప్పండి సార్. ఇప్పుడు ఎవరు చూసుకుంటారు బర్రెలక్కకి? ఇప్పుడు ఎవరు సహాయపడతారు? ఇప్పుడు ఆ టాపిక్ వస్తుందా ఎక్కడన్నా? మీలాంటి వాళ్ళు ఎవరో పత్రికల వాళ్ళు ఒకటి రెండు సార్లు మాట్లాడతారు, ఆ తర్వాత ఆ టాపిక్ క్లోజ్ వస్తుంది. తర్వాత బర్రెలక్క కష్టం బర్రెలక్కకే, బర్రెలక్క సమస్యలు బర్రెలక్కవే. ఆమె ఆర్థిక స్థితిగతులు ఏందో, ఆమె పరిస్థితులు ఏందో, ఆమె సామాజిక వ్యవహారం ఏందో అంతెందుకండి. ఇప్పుడు బిఎస్పీ నాయకుడు ప్రవీణ్ గారు అంత విద్యాధికుడు, అంత తెలివిగలాడు, ఆయన కంటే యోగ్యుడైన క్యాండిడేట్ ఆ నియోజకవర్గంలో ఎవరు లేడు. వారికే సరైన మద్దతు రాలేదు కదండి. వాస్తవం వచ్చిందా? లేదు, వస్తే గెలిచుండేవారు. ప్రవీణ్ గారిని ఒక పక్క, బర్రెలక్కను ఒక పక్క పెడితే ఏముంటది? మనకేం అర్థమవుతుంది ప్రస్తుత ఎన్నికల విధానాన్ని బట్టి ఏం సారాంశం వస్తుంది? అంటే ఈ ఎన్నికలు క్యాపిటలిస్టులకే పనికి వస్తాయి. సామాన్య ప్రజానీకానికి మీరు ఎంత కృషి చేసినా కానీ ఏమి లాభం లేదు. సేవ కన్నా లాస్ట్ మినిట్ లో చెంచాలు కొట్టి లాస్ట్ మినిట్ లో టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. అసలు ప్రజాసేవతో సంబంధమే లేదు వాళ్ళకి. అవును, ఊరు లేదు పేరు లేదు. ఏమన్నంటే డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఎన్ఆర్ఐలు వచ్చినారు, రకరకాల వాళ్ళు వచ్చినారు, కంటెస్ట్ చేసినారు. ఈ పాపం అందరు చేశారు. అవును సార్, జస్ట్ ఎన్నికంటే కంటే ఒక రోజు ముందు నామ నాగేశ్వరరావుని పార్టీలో చేర్చుకొని బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చారు కేసీఆర్. అంతేనా? అంతే సార్, ఇట్లా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల విధానాన్ని పూర్తిగా సమూలంగా మార్చి ఈ ఎన్నికల ఖర్చులంతా ఎలక్షన్ కమిషనే భరించి ఎన్నికల్లో ఖర్చుల విషయంలో కూడా చాలా పక్కడబంది విధానాలు చేస్తే తప్ప బీద వాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, లేక సామాన్యమైన కుటుంబాలలో పుట్టిన వాళ్ళకి ఏ అవకాశం కాదు. సో ఈ ఎలక్షన్స్ అన్ని కేవలం కొంత ఉన్నత అంటే ఆర్థికంగా పరిపుష్టి గల వాళ్ళకే. ఈవెన్ ఎస్సీ ఎస్టీస్లలో కూడా మామూలు వాళ్ళకు లేవు. చూడండి, ఒక సామాన్యమైన విద్యావంతుడు, ఒక విద్యార్థి ఉద్యమంలో పార్టిసిపేట్ అయి వచ్చినవాడు అని చెప్పేసి టికెట్ ఇచ్చారు కేసీఆర్, బాలకృష్ణకు, తర్వాత గాదర్ కిషోర్ కి, తర్వాత గువ్వల బాలరాజుకి, వీళ్ళకి. ఇవాళ వీళ్ళు ఎన్ని కోట్లకు పరిగెత్తారు సార్? ఎన్ని వందల కోట్లకి పరిగెత్తారు? ఎక్కడ చూసినా వాళ్ళ ఆస్తులే ఉన్నాయా లేదా? ఇప్పుడు చెప్పండి, దళిత ఉద్యమానికి తూట్లు ఎవడు పొడిచాడు? కనిపిస్తుంది, కనిపిస్తుంది సార్ మీరు చెప్పేదాన్ని బట్టి కదా. ఇప్పుడు నిజంగా దళితుల తరఫున మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏమో ఓడిపోతారు. దళిత ఉద్యమానికి తూట్లు పడితే క్యాపిటలిస్టులకు, పెద్దవాళ్లకు, దొరలకు ఊడిగా చేసిన దళితులేమో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఈ సమాజంలో కొంత మార్పు రావాలి, దీనికి యువతే నడుము కట్టాలా. ఇప్పుడు బర్రెలక్క ఒక మంచి ఉదాహరణ. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక రేపు భవిష్యత్తులో జరిగేబోయే ఎన్నికలకు యూత్ ఒక ఫోర్స్ అవ్వాలా. అంతేకాకుండా ప్రజలు, మేము డబ్బులు తినము అంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయము, మద్యానికి ఓట్లు వేయము అని స్వచ్ఛందంగా ప్రజలలో
అవేర్నెస్ వస్తే ఈ ఎన్నికల విధానం మారుతుంది.